నమస్కారం. ఈనాటి సిటీ వార్తలకు స్వాగతం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం బలంగా పెట్టి పోరాటం చేసేవారు సమాజంలో పోలీసు శాఖ ఒకటేనని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. శనివారం చెందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన పోలీస్ సంస్కరణ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటితో పాటు కలెక్టర్ కృష్ణ భాస్కర్లు పాల్గొని అమరవీరుల స్థూపంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లాలో ఆయా పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ ఎస్పీలు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, మాధవి, విజయ్ కుమార్లు, ఎస్ఐలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సిస్ డైరెక్టర్తో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రశస్త కుమార్ రావు, గణేష్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామ్ శ్రీరాజన్ సింగ్, శివకుమార్ గణేష్, నరేంద్ర కుమార్, అనుపూర్ కుమార్, సతీష్ చంద్ర, దేవభవన్ శర్మ, సునీల్ కుమార్ శర్మ, రోహిత్ దీపాంశు, రామ్ ప్రకాష్ యాదవ్, చంద్రేంద్ర సింగ్, అశోక్ కుమార్, నంద సింగ్. They got halami. వ్యాస రచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఇది నేషన్ వైడ్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వారం రోజుల నుంచి మనం సిరిసిల్ల పట్టణం, అలాగే ఎస్పీ గారు, కలెక్టర్ గారు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి, ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి దాదాపు 350 మంది దాకా పిల్లలను ఒకచోట చేర్చి సాంస్కృతిక ప్రదర్శన చేయడం జరిగింది. తమ క్రాకర్స్ కూడా కాల్పించడం జరిగింది. మన సిరిసిల్ల మండలంలో పీస్ ర్యాలీ కూడా కండక్ట్ చేశాము. అందరూ ప్రజలు అందరూ కూడా ఎంతో ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించారు. కృతజ్ఞతలు వారందరూ కూడా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపన్యాసం ఇద్దరితో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ టు యాల్ అనుకుంటున్నాను. గౌరవ ఎస్పీ గారు ఇందాక నేను చెప్పినట్టు మొట్టమొదటి రెండోసారి మన ఈ జిల్లాలో పోలీసు సమావేశం నిర్వహణ జరుగుతుంది. కమాండెంట్ గారు ఇక్కడ మన ప్రసంగినట్టు చాలా మటుకు ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో పోలీస్ శాఖలో మాత్రం స్టేట్లో
ఒక ఆన్వైట్ అయింది మనకి. ఎప్పుడన్నా సరే మనం తీర్చే స్వేచ్ఛగాలి కొరకు చాలా మంది ప్రాణాలు త్యాగం చేసే విషయం ఉంది మనకి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చంద్రతి వేములవాడ ప్రభుత్వ సిరిసిల్ల నుంచి ఇక్కడ మళ్ళీ చెప్పే అవసరం లేదు మనకి. దాదాపు ఒక 30 నుంచి 40 సంవత్సరాల వరకు మామూలుగా భారతదేశంలో మనం అనుకున్న రీతి కన్నా 3 సార్లు 4 సార్లు 10 సార్లు రెట్టింపు త్యాగాలు ఇక్కడ పోలీసుల వాళ్ళు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ త్యాగాన్ని పోలీస్ శాఖే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం నుంచి మేము కూడా మరిచే ప్రసక్తి లేదు. ఎక్కడన్నా సరే ఏ రకమన్నా సరే మేము గౌరవ ఎస్పీ గారు అయితే దాదాపు 2 రోజులకోసారి మాకు అప్రూవ్ చేస్తుంటారు. ఏమన్నా అవసరం వస్తున్నా సరే అడ్మినిస్ట్రేటివ్ చెప్పినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా వారు చెప్పినవన్నీ మేము రెస్పాండ్ అవ్వకపోయినా 100% ఎక్కడన్నా సరే పోలీస్ సహకారంగా మేమందరూ ముందటికి ముందుంటా అని ఆఖరిసారిగా మీకు తెలియజేసుకుంటూ మీ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గౌరవ కలెక్టర్ గారికి, కమాండెంట్ గారికి, పోలీస్ ఉన్నతాధికారులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, పిల్లలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోయిన వారం రోజులుగా డిస్ట్రిక్ట్లోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధులలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మా ఆఫీసర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి వివిధ రకాలైన కార్యక్రమాలు, పిల్లలని ఆడించడం పాడించడం, ఓపెన్ హౌస్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, వృద్ధులకి దుస్తులు పండ్లు పంపిణీ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, సిటిజన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఎన్నో చేయడం జరిగింది. దీనికి మంచి ఆదరణ వచ్చింది. ఇదంతా కూడా పోలీస్ శాఖ మీద ఒక ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్గా, మేము చేస్తున్న పనిని ప్రజలు ఒక్కసారి గుర్తించే విధంగా, పోలీసులు అంటే కేవలం కఠినత్వమే కాదు మాలో కూడా సున్నితత్వం ఉంది, మేము కూడా ఈ సొసైటీలోంచే వచ్చాం, ఈ సొసైటీ కోసమే పనిచేస్తున్నాం అన్న విషయం అందరూ. త్యాగాలు అనేది రెట్టింపు 10 రెట్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఇటువంటి ప్రాంతంలో చందుర్తి ఏరియాలో ఇలా నిర్భయంగా ఓపెన్గా ఇలా సభ నిర్వహించుకోగలుగుతున్నాం. ఇలా అందరం యూనిఫామ్స్, పోలీస్ వాళ్ళందరం కూడా యూనిఫామ్స్లో ఉన్నాం, ఇక్కడ అందరూ కూడా భయం లేకుండా వచ్చి కూర్చోగలిగారంటే ఎంతో మంది పోలీస్ అమరవీరులు వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమే. దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని ఐ వాంట్ టు థ్యాంక్ దమ్. ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి పోలీస్ శాఖ తరఫున ఎటువంటి ప్రతిపాదనలు పెట్టినా కూడా మేమున్నాం, వీఆర్ దేర్ అని భరోసా ఇచ్చారు. నేను మీకు పోయిన సంవత్సరం ఇదే టైంలో షాక్ తీసుకోవడం జరిగింది, ఒకటే వాగ్దానం చేశాను, పోలీస్ శాఖని పటిష్టం చేస్తామని చెప్పేసి. పోలీస్ శాఖను పటిష్టం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం, అదేవిధంగా ప్రజలకు చేరువవడానికి కూడా ఎన్నో సోషల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ చేపట్టాం. ఇవి చాలా సక్సెస్ అయ్యాయి, దీనికి మంచి గుర్తింపు వచ్చింది. దీనికి నేను ప్రజలకి, మా పోలీస్ అధికారులకి ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా పనిచేసి ఇదే విధంగా నివాళులు అర్పిస్తూ అమరవీరులకు ముందుకెళ్దామని, ప్రజల కోసమే పోలీసుల కోసం మేము ఉన్నతాధికారులం, ఇలాంటి విషయాలు తలుచుకుంటూ ఇలాగే ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఒక చిన్న మెసేజ్తో క్లోజ్ చేస్తున్నాను. వీ ఫైట్ క్రైమ్ ఎవ్రీ డే, బట్ టుడే వీ ఫైట్ అవర్ టీయర్స్ యాజ్ వెల్. అంటే రోజు నేరాన్ని, నేరస్తులని మేము పోరాడుతూనే ఉంటాం, కానీ ఈరోజు మా కన్నీళ్ళని కూడా పోరాడుతూ మీకోసం పనిచేస్తుంటాం. థ్యాంక్ యూ. హై స్కూల్ రేటింగ్లో ఫస్ట్ ప్రైజ్ ది బరాపీసీ ఎస్కేడిఆర్ జూనియర్ కాలేజ్, నైన్త్ మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మీ క్లాస్ వర్క్ మీరు కొట్టాలి చెప్పట్లో. డ్రైవింగ్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ గాంధీ సింగ్ ఇష్ టెన్త్ క్లాస్ కేవీఆర్ స్కూల్ ఎన్ఆర్డిపే. టెన్త్ మీ వాళ్ళే కదమ్మా. మా కోసం ప్రాణాలి శివా, బడలో సైనికుడావా వరకు రక్షకుడా, గిల్లు కన్ను మూసివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలి శివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, ఏ తల్లి జన్మ
జన్మనిచ్చి నిన్ను గన్నరు ఈ దేశం కోసం జవానులు చేసిండు కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను మీకు సలాంలే బడలో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా వేమూడ పట్టణంలోని పవిత్ర జూనియర్ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్ ఎం శ్రీనివాస్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేమూడ జూనియర్ సివిల్ జడ్జ్ కన్మయ్యలాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్, తిరుమల్ గౌడ్, చెర్ల ఆనంద్, మనోహర్, నరాల శ్రీనివాస్, దివాకర్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తీసుకోండి అని అప్పుడు ఇంకా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ కానీ ఎస్హెచ్ఓ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అతన్ని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లి పబ్లిక్ లో కొట్టుకోవడం నేరం అని నాకు తెలియదు. దానికి ఐబీసీ ఉందని ఒకటి, దానికి 302 ఐబీసీ కింద మరణ శిక్ష ఉంది అని నాకు తెలియదు. ఎక్స్క్యూజబుల్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్. నెక్స్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అని ఎందుకని అంటున్నామంటే, చట్టం అంటే గెజిట్ లో పబ్లిష్ అయిన తర్వాత ప్రిజంప్షన్ ఏంటంటే చట్టం గురించి అందరికి తెలుసు, మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. చట్టం నాకు తెలియదు అంటే చట్టం ఊరిపోదు. రైట్, బాగుంది. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ రకరకాల కోర్టులు ఉన్నాయి. మరి మనకి చూసినట్టయితే తహసీల్దార్ ఆఫీస్ చూస్తే ఒకటే ఉంది, కలెక్టర్ ఆఫీస్ చూస్తే ఒకటే ఉంది, మరి కోర్టులు మాత్రం ఇన్నేందుకు ఒకటి చాలదా? చెప్పండి, ఎందుకు ఇన్ని రకాల కోర్టులు ఎందుకు పెట్టాలి? ఎవరికైనా బేసిక్ ఐడియా, తప్పైనా పర్లేదు. ఇన్ని రకాల కోర్టులు ఎందుకు? తహసీల్దార్ ఆఫీస్ ఒకటే ఉంది కదా, కలెక్టర్ ఆఫీస్ ఒకటే ఉంది కదా, మరి కోర్టు ఒకటి ఉంటే సరిపోదా? ఎనీ ఐడియా? నో ప్రాబ్లం. కోర్టులు ఉన్నాయి, జూనియర్ సివిల్ జడ్జ్ అని, సీనియర్ సిపాయిల విలువ వరకు కల కేసులు అన్నీ కూడా ఇక్కడ ట్రయల్ జరుగుతుంది, విచారణ. ఉదాహరణకి ఇప్పుడు సార్ జూనియర్ సివిల్ జడ్జ్ వేములవాడ, మీ దగ్గర ఒక ప్రాబ్లం లేదు, వేరేవాడు వచ్చి ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాడు, మనము ప్రొహిబిటరీ ఇంజంక్షన్ తీసుకోవాలి, మ్యాండేటరీ ఇంజంక్షన్ తీసుకోవాలి, లేదు ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఉంది కదా ఆస్తిలో, తమ్ముళ్ళు అన్నలు ఆస్తిలో హక్కు ఇవ్వట్లేదు, పార్టీషన్ దావా వేయాలి, ఎక్కడ వేయాలి అంటే మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. మన ఆస్తి 3 లక్షల రూపాయల లోపు, మన వాటా 3 లక్షల రూపాయల విలువ ఉందనుకోండి, అక్కడ వేసుకోవాలి సివిల్ దావా. మన ఆస్తి మనం అడిగే పార్టీషను 5 లక్షల పైన ఉంది, 15 లోపు ఉంది అంటే సీనియర్ సివిల్ జడ్జిలో పార్టీషన్ దావా వేసుకోవాలి. ఇంకా అంతకు మించి ఉన్నదంటే డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో వేసుకోవాలి. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జిది సేమ్. ఎలా అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సేమ్ ఉంటారు, ఆయన లేనప్పుడు ఈయన కూడా ఇన్ఛార్జ్ ఉంటారు, సేమ్. అలాగే ఈయన ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ జడ్జి ప్రిన్సిపల్గా ఆయన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అంటారు. ఆయన ఏం చేస్తారు, వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అందరికి. అడిషనల్స్ చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు మీరు కరీంనగర్ లో చూసినట్టయితే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, సెకండ్ అడిషనల్, థర్డ్ అడిషనల్, ఫోర్త్ అడిషనల్, ఫిఫ్త్ అడిషనల్, 9 అడిషనల్స్ ఉన్నాయి. ఇప్పుడు 9th అడిషనల్ మన దగ్గర సిరిసిల్లలో త్వరలో ప్రారంభం కాబోతుంది. 9 అడిషనల్ జిల్లా జడ్జిలు ఉన్నారు. వీళ్ళందరికీ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేయాలంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నెంబర్ 4 ఆయన చేయాలి. వేమూడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని శనివారం జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నయనా జైస్వాల్ తన కుటుంబంతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. జైస్వాల్ పలు జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. Thank you.
సర్పంచ్ సుమలత భర్త తాటకల్ల మనోజ్ కుమార్ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన మనోజ్ కుమార్ ను వెంటనే కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సర్పంచ్ సుమలత కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఏను మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉప్పుల శ్రీనివాస్, తీగల రవీందర్ గౌడ్, ఎంపీపీ సంకినేని లక్ష్మి, కాంగ్రెస్ అధ్యకులు చేపూరి గంగాధర్, సిస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, మునూరు కాపు సంఘం అధ్యక్షులు పల్లం సత్యయ్యరు పరామర్శించారు. కోనరావుపేట సర్పంచ్ భర్త అకాల మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. యువకుడు మృదు స్వభావి, మరి వారి అకాల మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారా మరి వాళ్ళ కుటుంబానికి ఈ సందర్భంగా మరి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుమార్కు నివాళిని అర్పించడం జరుగుతూ ఉంది. మరి చిన్న వయసులోనే సర్పంచ్గా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోయే క్రమంలో ఆయన సహాయ శాఖలు కూడా అందించిన క్రమంలో మరి వారు అకాలంగా మరణించడం బాధిస్తుంది. వారి కుటుంబానికి నా యొక్క తీవ్ర సంతాపం సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. చిన్నలో ముందు పొడుగు వెళ్ళిపోయి మండల కేంద్ర సర్పంచ్ గారు భర్త అయిన పాటకర్ల మనోజ్ కుమార్ గారు అతి చిన్న వయసులోనే అనారోగ్య రీత్యా చనిపోవడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రేమలు అందరూ వచ్చి కుటుంబానికి సంతాపం తెలియజేసుకుంటూ చిన్న వయసులోనే వారి భార్య సుమలతైన సర్పంచ్ గారిని గెలిపించుకొని మంచి సేవలో సామె లేకుండా మంచి మర్యాదగా అందరితో మంచి ప్రేమానందం ఉంది. వారందరూ నాగాడ సంతాపం తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఆర్థికంగా చాలా వెనుకబడ్డ కుటుంబం, సామాజికంగా కుటుంబం వచ్చి ప్రభుత్వం వాళ్ళని ప్రత్యేకంగా ఆర్థికంగా ఆదుకొని చిన్న 26 రోజుల బాబు ఆ సుమల సర్పంచ్ గారిని అన్ని రకాల ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొండరావుపేట మండల మరి సర్పంచ్ గారి భర్త మనోజ్ కుమార్ గారు హార్ట్ స్ట్రోక్తోని చనిపోవడం కొండరావుపేట మండలంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని లోటు. వారి కుటుంబానికి మొదటగా పార్టీ గత 5-6 సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేసిండు. వారికి పార్టీ పక్షాన కానీ ప్రభుత్వ పక్షాన కానీ అన్ని విధాల వారికి సహాయ సహకారాలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి మరి వారి బంధుమిత్రులందరికీ కూడా
సంతాపం తెలియజేస్తాం. పీట మండల్ ఎడికోటలు సర్పంచ్ గారి భర్త పాపం చిన్న వయసు, కానీ అనుకోకుండా జరిగిపోవడం చాలా బాధాకరం. కొండ్రావుపేట మండల్ ఎడుకోటల్లో ఇంతకుముందు చాలా ఉండేది అక్కడ ఇక్కడ అని, కానీ ఎవరిని కాదు అందరినీ కలుపుకొని కోరుకుంటున్నాం. దయచేసి వాళ్ళ కుటుంబాన్ని ఎమ్మెల్యే గారు కన్నేసి ఖచ్చితంగా ఆదుకోవాలి. మరి మన ప్రభుత్వం ఈ వరకు ఎవరిని కూడా ఆడతేడ చూసిన ప్రభుత్వం కాదు. అందులో మరి దళిత బిడ్డ ఎమ్మెల్యే గారు దయతలిసి ఖచ్చితంగా ఆదుకోవాలనేది. ఇంతటితో ఈనాడు సిటీ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.